संगारे जिला पटाचेर पटण शिवरात्रि रोज एमएलए महिपाल रेड्डी शिवरात्रि जागरण अपहस्य नंदीश्वर गौड् सवेश शिवरात्रि जागरण पेर तो पटाचेर एमएलए महिपाल रेड्डी सिनी आर्टिस्ट हिंदू धर्मा अपहस्य नंदीश्वर गौड् मंपड़ा मुख्यमंत्री केसीआर को दम्मे राष्ट्र मुंदस्त एन गोलकोंड खिल्लापै भारतीय जनता पार्टी जेंडा एगरडं खायं त्वरलो जरगनुन्न कंटोन्मेंट उप एन्निकलो बीजेपी अभ्यर्थुलु लेरंटुन्नारु कंटोन्मेंट लो बीजेपी अभ्यर्थिनि अधिष्ठानं निलबेट्टि गेलिपिंचुकुंटुंदि बीजेपी राष्ट्रंलो रोजुरोजुकी बलपडुतुंदि पटाचेरुलो एम्मेल्ये गुडे महिपाल रेड्डी पापाल रेड्डिगा मारारु मरि देवुळ्ळनु किंचपरिचे विधंगा मन हिंदू देवुळ्ळनु किंचपरिचे विधंगा सनातन धर्मानी विचक्षण रहितंगा मरी विच्छिन्नम चेसे विधंगा दुर्मार्गुडु पापाल रेड्डी आखिरि देवुन्नी कूडा मरी आयन सोंत राजकीयाल कोरकु वाडुकोवडमु एंत दुर्मार्गमैनटुवंटि पनो प्रजलंत गमनिस्ता उन्नारु మాకు రాత్రి నేను కూడా మా ఇంట్లో నేను మా భార్య ఇద్దరం జాగరణం చేస్తూ నేను ఫోన్ లో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చూసా రాత్రి సుమారు నేను అనుకుంటప్పుడు 2 అయ్యింది మా భార్య ఇదేంది జాగరణం పేరుపైన ఈ విధంగా ఈ సినిమా పాటలు అదేది మన సినిమా పేరు కూడా పుష్ప ఇంకా చాలా సుటి వల్గర్ లాంగ్వేజ్ లో మరి ఒక పుణ్యమైన రోజు ఒక శివరాత్రి అంటే శివనామముతో మరి టెంపుల్ గాని ఎక్కడైనా గాని ఆశ్రమాల్లో గాని మన హిందూ దేవు హిందువులందరూ కూడా మన పూజించే దేవుడు ఆ మహాశివుడు ఆ శివరాత్రి రోజు మరి ఆ విధంగా గోరంగా అక్కడ సినీ ఆర్టిస్టులని డూబా సినిమా వేరే వాళ్ళను అక్కడ మరి పనికి రాని వాళ్ళని తీసుకొచ్చి మరి ఈ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ స్థానిక శాసనసభ్యులు ఆయన పేరు చెప్పాలంటేనే నాకు సిగ్గైతుంది ఒక హిందూ అయి ఉండి దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు చేస్తూ తన సొంత డబ్బా కొట్టుకుంటూ అక్కడ వాళ్ళతో అంటున్నాడు నేను మళ్ళా ఎమ్మెల్యేగా మా మైపాల్ రెడ్డిని గెలిపాలని ప్రజల నుంచి రావాలి ఎమ్మెల్యే చెప్పుకొని మొన్ననే మీకు తెలుసు ఇక్కడ పార్టీ చౌరస్తం మీద మేము ఎవ్వరి ఏ మతానికి కూడా మేము వ్యతిరేకం కాదు सबका साथ सबका विकास भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी स्लोगन भारत देश सबका साथ सबका विकास मेमंदर अंदर कल कल उद्देश्य तो मैं इक कार्यक्रम मरी वाला पार्टी चौरस्थ मीद पेर के चर्च सुमार ऐदरलो वस्ति చర్చి పేరుపైన పర్మిషన్ లేదు ఎన్ఓసీ లేదు అక్కడ ఒక క్రిస్టియన్ వాళ్ళ రెండు ఇల్లు కూడా లేవు అక్కడ ఆ గ్రామంలో పార్టీలు రెండు ఇల్లు ఒకవేళ రెండు ఇల్లు నిరూపిస్తే మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను సిద్ధం రెండు ఇల్లు లేని దగ్గర 5 ఎకరాల స్థలములో మరి అక్కడ చర్చి స్టార్ట్ చేయడం జరిగింది ఎవరు పర్మిషన్ ఇచ్చారు దానికి అది గవర్నమెంట్ ల్యాండ్ బాజాప్తా అసైన్మెంట్ ల్యాండ్ అది ఈ విధంగా మరి ప్రభుత్వ స్థలాలలో కాజేయడానికి చర్చిలు మసీదులు గుళ్ళు స్థలాలనేమో దేవుళ్ళ స్థలాలు పోయి ఉన్నటువంటి ఇక్కడ రామ మందిర స్థలాన్ని ఆర్ఎంసీ పెట్టుకుండు ఆయన సొంత ఆర్ఎంసీ నడిపించుకుంటుండు అక్కడ అదే విధంగా ఈ కళ్యాణ మండపం ఏదైతే ఉందో రామ మందిరకు సంబంధించిన కళ్యాణ మండపం జాగను ఆయన పార్కింగ్ కు వాడుకుంటున్నాడు వెహికల్లకు షెడ్ వేసుకొని అది నిజం కదా అందరికీ తెలుసు కదా పటంచెరు వల్లకి అందరికీ కూడా అదే విధంగా బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి ఆలయము
బిరంగూడలో అసలు సిగ్గు శరం ఉందా ఆయనకేమన్నా ఎమ్మెల్యేకు? శివరాత్రి వేడుకలు అని చెప్పేసి గుళ్ళో పోయి ఆ గుళ్ళో కూర్చొని ఫోటోలు దిగి ఫోటోలు పెడతాడు అందరికీ వాట్సాప్లలో సోషల్ మీడియాలో. 35 ఎకరాలు ఉండాలి ఆ స్థలము. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ స్థలము 35 ఎకరాలు. ఇదే మన ఉష్కబాయి నరసింహారెడ్డి గారు అప్పుడు సర్పంచ్గా ఎక్స్ సర్పంచ్గా ఉండే ఆయన కోరిక మేరకు అదేవిధంగా తులసిరెడ్డి చైర్మన్గా ఉండే అక్కడ ఇప్పుడున్న చైర్మన్ చైర్మన్ గారి కోరిక మేరకు రెవెన్యూ వాళ్ళతోటి మాట్లాడి ఎంఆర్ఓ తోటి కలెక్టర్ తోటి అప్పుడు స్మితా సబర్వాల్ కూడా కలెక్టర్గా ఉండే 35 ఎకరాలు పాస్బుక్లు ఇప్పించానండి నేను. ఇవాళ ఆ 35 ఎకరాలు అక్కడ ఉందా కొలుద్దాం కావాలంటే. అరే ఇంత దుర్మార్గంగా దేవుడు భూమి అది అక్కడ మంచి మంచి వాళ్ళు ఆ భూమి కబ్జా చేసేవాళ్ళు నారాయణ సంపాదించాలి, 1000 కోట్లు సంపాదించాలి, డబ్బులతో ఎలక్షన్ కొట్లాడాలి, డబ్బుతో ఎలక్షన్ గెలవాలి అని ఒకటే ఆలోచన తప్ప ఆయనకు మంచి పేరు తెచ్చుకొని ఎలక్షన్ గెలవాలని లేదండి. ఆయనకు పూర్తిగా నెగటివ్ మైండ్ లో పనిచేస్తా ఉన్నాడు ఇక్కడ ఆయన పటంచెరు. నేను ఒకటే చెప్తా ఉన్నాను పటంచెరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఇవాళ దోచుకున్న సొమ్ములు ఆయన దగ్గర సుమారు ఈ పటంచెరు నియోజకవర్గంలో 2000 కోట్ల రూపాయలు దోచుకొని జమ చేసుకున్న సొమ్ములు ఉన్నాయి ఆయన దగ్గర. ఎలక్షన్ లో తప్పకుండా డబ్బులు మీరు తీసుకోండి ఆయన దగ్గర, ఓటుకి 20,000 30,000 ఇస్తానని చెప్తా ఉన్నాడు ఆయన బయట. 200 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్తా ఉన్నాడు ఆయన బయట అందరికీ. ఆయన మనుషులు చెప్పుకుంటా ఉన్నారు ఇవాళ. దాంట్లో భాగమే మన శివరాత్రి రోజు ఏందండి ఆ కటౌట్లు? అరే ఎవరైనా లీడర్ వస్తే వేస్తారు కటౌట్, వాళ్ళ కేసీఆర్ వస్తే వేసుకోమనండి, లేదా ఇంకోరన్నా దేశం నుంచి మంచి నాయకుడు వస్తే వేసుకోమనండి, లేదా మంచి గురువు గారు వస్తున్నారు ఏదైనా సమాజ సేవకు చేస్తున్నటువంటి పుణ్యపురుషులు వస్తుంటే వాళ్ళు ఏ పెట్టియండి. అరే జూనియర్ ఆర్టిస్టులు ఆర్టిస్ట్లు 50-50 ఫీట్ల కటౌట్ ఎక్కడన్నా పెట్టించరా ఇక్కడ వరకు? తెలంగాణలో ఎక్కడన్నా ఓ సినిమా యాక్టర్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు పెడతారు 50-50 ఫీట్లది? ఎన్టీ రామారావు అది, నాగేశ్వరరావు అది, చిరంజీవిది. అరే ఒక జూనియర్ పాటలు పాడే వాళ్ళే కూడా డబ్బులు అనే ఆ డబ్బుల ఒక మదం చూడండి. 50-50 ఫీట్ల కటౌట్ రండి ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్ట్కి. ఇంత డబ్బులను ఈ విధంగా దోచుకున్న డబ్బులను ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా తెలుస్తలేదు ఆయనకు. శివుడు మరి ఇవాళ ఆయనకు తప్పకుండా శిక్ష పడుతుంది, ప్రజా కోర్టులో కూడా ఆయనకు తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి ఆయన ఇచ్చే డబ్బులు దయచేసి ఎలక్షన్స్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో 20,000 30,000 200 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఇచ్చిన డబ్బులు తీసుకోండి. ఆయన ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని తీసుకోండి, కానీ ఆయనను బొంద పెట్టాలి మనం. బొంద పెట్టకపోతే ఈ సమాజము, ఈ పటంచెరు నియోజకవర్గమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజాన్ని మొత్తము మరి నాశనము చేసే విధంగా వాళ్ళ ఆస్తులను ఇంకా దోచుకుంటాడు. మరి దోచుకొని మనందరిని కూడా నట్టేట ముంచే వ్యక్తి ఈ పాపాలరెడ్డి మైపాలరెడ్డి. కాబట్టి మీకు ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేయండి, నేను నాకే ఓటేయమని కూడా చెప్తలేను. నేను ఈ దుర్మార్గుణ్ణి ఒడగొట్టాలంటే మీకు ఎవ్వరు మంచి వ్యక్తి అయి రేపు మీ సమాజంలో మన హిందుత్వం కానివ్వండి అన్ని మతాల వాళ్ళను ఒక మంచిగా చూసే వ్యక్తిని మరి మీరు గెలిపించాలని చెప్పేసి కూడా నేను ఇవాళ మహాశివరాత్రి మరి పండుగ 2 రోజైనటువంటి పండుగ మరి నేను మీ అందరిని కూడా నేను అపీల్ చేస్తా ఉన్నాను, కోరుకుంటున్నానని తెలియజేస్తా ఉన్నా. అసలు నీకు దమ్ముందా ముఖ్యమంత్రి? దమ్ముంటే ముందస్తు ఎలక్షన్ పెట్టు, మేము రెడీగా ఉన్నాం. ఇవాళ ఎలక్షన్లు పెట్టినా మేము భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ పైన జెండా ఎగరేస్తాము, గోల్కొండ ఖిల్లా పైన కాషాయం జెండా ఎగరేస్తాము. మా బండి సంజయ్ గారి నాయకత్వంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అండి. వీళ్ళంతా చెప్తా ఉన్నారు వాళ్ళకి అభ్యర్థులు లేరు, క్యాండిడేట్లు లేరు, మా క్యాండిడేట్లు మాకున్నారు, మా వ్యూహం మాకుంది, మా నాయకత్వం, మా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వము ఎక్కడ ఎవరిని దించాలో దించుతుందండి. ఇప్పుడు రేపు కంటోన్మెంట్ వస్తుందండి బై ఎలక్షన్, చూడండి అక్కడ ఎవరు గెలుస్తారు. మా కంటోన్మెంట్ లా క్యాండిడేట్ లేడు వీళ్ళకు,
ఎవరు మా క్యాండిడేట్ ఎవరో చూస్తారు కదా మీరే ఈ విధంగా లేనిపోని మాటలు చెప్పి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి అసలు వీనికైతే ఎమ్మెల్యే తెలివే లేదు అసలు అసలు ఎట్లా ఉద్యమము తెలంగాణ ఉద్యమము ఆ కేసీఆర్ పుణ్యాన ఎమ్మెల్యే అయింది కానీ అసలు వాడు ఎమ్మెల్యేనా తెలివి ఉందా ఏమన్నా ఎట్లా ఎమ్మెల్యే అయిందో మాకైతే అర్థం కాలేదు ఆ ఎమ్మెల్యే అయినాక కొద్ది మారాలే కదా ఎమ్మెల్యే కాకముందు అట్లనే ఉన్నాడు ఎమ్మెల్యే అయినాక కూడా అట్లనే అయిపోయాడు ఆయన అసలు ఏం మార్పే లేదల్లా నీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల యొక్క అవకాశం ఇచ్చిరు నీకు ఎమ్మెల్యే గెలువ రెండు సార్లు గెలిపించారు నేను రెండు సార్లు కూడా నువ్వు కేసీఆర్ పుణ్యాన్ని ఎమ్మెల్యే అయినావు నీ సొంత డబ్బు సొంత పలుకుబడితో నువ్వు గాలే ఇక్కడ కూడా ఇవాళ నువ్వు ఈ విధంగా మేమైతే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది చీప్ పాలిటిక్స్ అరే ఇవాళ 119 మంది శాసనసభ్యులు ఉన్నారు నేను ఇసుంటి శాసనసభ్యుని నా జీవితంలో నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూడలే అరే ఒక నువ్వు జాగరణం పేరు పైన జాగరణం పెట్టించి దేవుని శివరాత్రి రోజు నువ్వు భక్తి పాటలు వాడియాలి కానీ నువ్వు రక్తి పాటలు వాడిస్తే ఎట్లా నువ్వు ఏమి మెసేజ్ ఇస్తున్నావు ప్రజలకు ఇక్కడ హిందువులకు కానీ ఇంకా వేరే మతస్థులకు కానీ ఈ విధంగా పూర్తిగా ఇక ఆయనకు వినాశకాలే విపరీత బుద్ధి అండి ఆయనకు భగవంతుడు ఆయన వినాశనానికి నాంది ఇవన్నీ చేసే తప్పులన్నీ కూడా ఆయన సమయం దగ్గర పడుతుంది ఇక అసలు నిజంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ పటంచెరు నియోజకవర్గ ప్రజలు చిత్తుగా ఒడగొడతారండి ఆయనను ప్రజల్లో ఆ కసి అరే ఒక్కరన్నా ఆయనను అడిగితే ఆడ ఎమ్మెల్యేగా మళ్ళా మహిపాల్ రెడ్డికి వేస్తారా అంటే ఒక్కరు కూడా చెప్తలేరండి అక్కడ ఆ పాటలు ఆ దుర్భార్గుడు ఆ పెట్టినటువంటి కచేరీలో ఏదైతే మ్యూజిక్ అవన్నీ పెట్టిండో ఒక్కరు కూడా మేము గెలిపిస్తాం ఓటేస్తామని చెప్తలేరు అక్కడ ఇంకా నీకేమైనా సిగ్గు శరం ఉండాలి కదా నీకు వచ్చిన ఆర్టిస్టులతో అడిగిపిస్తున్నాడు మన నెక్స్ట్ టైం మహిపాల్ రెడ్డికి ఓట్లు ఇస్తారా అని రాత్రి 3 గంటలకి అరే పూర్తిగా ఈ విధంగా ఆయన ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తు నువ్వు చేసేటి అన్ని గమనిస్తున్నారు ప్రజలు పూర్తిగా నీకు వ్యతిరేకిస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఆ ముఖ్యమంత్రి పెడతా అంటుండే ఎందుకు పెడతలేడు మళ్ళీ తొందరగా ఎలక్షన్ కొడితే మా ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ప్రజల పీడమవుతుందండి మొదలు మీరు మిట్టారు ముందస్తు ఎలక్షన్లు పెట్టమని కోరుతున్నాం మేమైనా దమ్ముంటే పెట్టండి